శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించి ఆయనకు తగిన గుర్తింపు గౌరవాలు కల్పించాలని కాపు బలిజ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. జిల్లాలోని కృష్ణా సర్కిల్లో బలిజ అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్థానికులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బలిజ అభ్యుదయ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి శివ మాట్లాడుతూ, శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకల్ని అధికారికంగా నిర్వహించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం సీమ జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు శ్రీకృష్ణ దేవరాయల పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దేవరాయల జయంతిని ప్రభుత్వ పరంగా జరపాలని గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే దీనిపైన ఎటువంటి చలనము ముందడుగు పడలేదు. మళ్ళీ ఒకతూరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మా దక్షిణ భారతదేశ చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయల జన్మదినాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాము. రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి మళ్ళీ దీనిలో కదలిక తెస్తాం. అటువంటి పక్షం ఒకవేళ జరపకపోతే ఉద్యమానికైనా సిద్ధపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు 26 జిల్లాలను కొత్తగా ప్రకటించినారు. 13 జిల్లాల్లో ఉన్నాను, 26 జిల్లాలుగా. మా కోరిక ఏమిరా అంటే రాయలసీమలోని కొత్తగా ప్రకటించిన ఏ జిల్లాకైనా శ్రీకృష్ణ దేవరాయల పేరును పెట్టాలని మేము మా సంఘం తరఫున, సమితి తరఫున, కులస్తుల తరఫున విన్నవిస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. రాయలసీమను రతనాల సీమగా వర్ణింప జరిగిందంటే ఆ శ్రీకృష్ణ దేవాలయాలు జరిపినటువంటి పాలనలోనే ఆ విధంగా జరిగింది. అటువంటి చక్రవర్తిని మనము ఖచ్చితంగా ఆయనకు గౌరవించి ఆయన పేరు పెట్టాలని మా కులస్తుల తరఫున రిప్రజెంటేషన్ చేస్తున్నాము. అవసరమైతే ఉద్యమానికి కూడా త్వరలో కార్యాచరణను సిద్ధం చేస్తున్నాము.